ప్రీవియస్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్లో డివిజన్ ఫ్లోర్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ సేమ్ డేటా టైప్స్ అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ మధ్య ఎలా వాడాలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్, అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్, సేమ్ డేటా టైప్స్కి అలాగే డిఫరెంట్ డేటా టైప్స్కి ఎలా వాడాలో చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వన్ ఆఫ్ ది ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే, ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడానికి వాడతాము, ఆర్ వేరియబుల్కి వేరియబుల్ని అసైన్ చేయడానికి వాడతాము. అసైన్మెంట్లోనే ఉంది కదా అసైన్ అని. ఇది మనకి లూప్స్ అండ్ కండిషన్స్లో బాగా యూజ్ అవుతుంది, మిగతా వాటిలో వీటిలో వాడినంత వాడము. సో మనకి ఉన్న అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి: ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్, అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్, డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, మాడ్యులో డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇవి మనకున్న అసైన్మెంట్ ఆపరేటర్స్. సో వీటిని ఎలా వాడాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే, ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడానికి, ఆర్ ఒక వేరియబుల్కి ఇంకో వేరియబుల్ని అసైన్ చేయడానికి వాడతాము. గట్టిగా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ని వేరియబుల్కి అసైన్ చేయడానికి వాడతాము. పైథాన్లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే, అందుకే ఒక్క మాటలో ఆబ్జెక్ట్ అని చెప్పా. మనకి ఆల్రెడీ తెలుసు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో అని. సో అది ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసుకునే మనం చేసాము. సరే దీని సింటాక్స్ చూడండి. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది వేరియబుల్కి ఏ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో అది ఈ వేరియబుల్ నేమ్. అండ్ ఆబ్జెక్ట్ అనేది ఏ వాల్యూ ఆర్ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ని వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నామో అదే ఈ వాల్యూ. ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. మనం వాల్యూ 10ని ఏకి అసైన్ చేసాము ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసుకొని. ఎంటర్ నొక్కండి. సో ఏలో వాల్యూ 10 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం చూడండి. ఏ 10 వచ్చింది, ఎందుకంటే ఏలో వాల్యూ 10 స్టోర్ అయింది కాబట్టి. సో అసైన్ చేయడం అంటే స్టోర్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్కి అసైన్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. సో ఆల్రెడీ మనకి ఏలో 10 ఉంది. ఇప్పుడు బి అనే వేరియబుల్లో మనం ఏని స్టోర్ చేద్దాం. బి ఈక్వల్ టు ఏ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు బీని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి ఏలో ఉండేదే బీలో కూడా వచ్చింది. ఏలో 10 ఉంది కదా, సో బీలో కూడా 10 వచ్చింది. సో మనం ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్లోకి స్టోర్ చేస్తే ఆ వేరియబుల్లో ఉండే వాల్యూవే మనం స్టోర్ చేసిన వేరియబుల్లో స్టోర్ అవుతుంది. మీరు ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే, మనం స్టోర్ చేయాలి అనుకున్న వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకొని ఉండాలి. ఒకవేళ చేసుకోకుంటే ఎర్రర్ వస్తుంది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. కే ఈక్వల్ టు టీ. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే టీలో ఏమి వాల్యూ లేదు. సో అది ఆల్రెడీ వేరియబుల్లా డిక్లేర్ చేసుకోలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. వేరియబుల్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఇంకొకటి, వాల్యూ అనే కాదు, మనం వేరియబుల్లో ఆబ్జెక్ట్స్ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఆబ్జెక్టు, క్లాస్ ఆబ్జెక్టు, లిస్ట్ ఆబ్జెక్టు, టుపుల్ ఆబ్జెక్టు, పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్టే. సో మనం ఏ ఆబ్జెక్ట్ అయినా వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈక్వల్ టు అసైన్ ఆపరేటర్ని యూస్ చేసుకొని. కావాలంటే చూడండి, లిస్ట్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ ఇస్తున్నా. ఇక్కడ ఈ లిస్ట్ అనే వేరియబుల్లో మనం లిస్ట్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాము. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్కి అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తాము. నెక్స్ట్ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్, ప్లస్ ఈక్వల్ టు. ఇది అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఆపరేటర్ నేమ్ని బట్టి చెప్పండి, అడిషన్ అంటే అడిషన్ చేయడం అండ్ అసైన్ అంటే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడం. సో ఒక వేరియబుల్కి వాల్యూ యాడ్ చేసి అదే వేరియబుల్కి అసైన్ చేస్తుంది ఈ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్లో లెఫ్ట్ సైడ్ వేరియబులే ఉండాలి, వాల్యూ ఉండకూడదు.
రైట్ సైడ్ వేరియబుల్ ఆర్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. సింటాక్స్ చూడండి, ఆపరెండ్ 1 ప్లస్ ఈక్వల్ టు ఆపరెండ్ 2. ఇక్కడ ఆపరెండ్ 1 ఓన్లీ వేరియబులే ఉండాలి, లేకుంటే ఈ ఆపరేషన్ జరగదు. అండ్ ఆపరెండ్ 2 వేరియబుల్ అయినా వాల్యూ అయినా ఏదైనా అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్తో చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం, ఏ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఈ ఆపరేటర్ వాడాలి అంటే ఆపరెండ్ 1 ఖచ్చితంగా వేరియబులే అవ్వాలి. సో ఈ ఆపరేటర్ని యూజ్ చేద్దాం, ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ అనేది ఆపరెండ్ 1 అండ్ 1 అనేది ఆపరెండ్ 2 అండ్ ప్లస్ ఈక్వల్ టు అనేది అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఏని ప్రింట్ చేద్దాం, దీని రిజల్ట్ ఏమొస్తుందో చూడండి, 2 వచ్చింది. ఇది ఎలా వచ్చింది అని తెలియాలంటే దీన్ని ఎలా రాయొచ్చో చూడాలి. ఈ ఏ ప్లస్ ఈక్వల్ టు 1ని ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1గా రాయొచ్చు. సో ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా ఒకటే. ఇప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది, ఇందాక 1 ఉంది. సో ఏ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే ఏలో వాల్యూ 1 ఉంది కదా, అందుకే 1 ప్లస్ 1 ఏ ఈక్వల్ టు 2 అయింది. ఇక్కడ మీరు ఒకటి మళ్ళీ గమనించండి, మనం ఈ ఆపరేషన్ చేయాలి అంటే మనం ఏ వేరియబుల్ని ఆపరేండ్ 1గా వాడతామో ఆ వేరియబుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉండాలి. ఒకవేళ చెయ్యకుంటే ఎర్రర్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, b ఈక్వల్ టు 10 అనుకోండి. నెక్స్ట్ b ప్లస్ ఈక్వల్ టు 4. ఇప్పుడు bని ప్రింట్ చేద్దాం, అవుట్పుట్ చూడండి 14 వచ్చింది. ఇప్పుడు ఈ b ప్లస్ ఈక్వల్ టు 4ని ఎలా రాయొచ్చు, b ఈక్వల్ టు b ప్లస్ 4గా రాయొచ్చు. b ఈక్వల్ టు 10 ప్లస్ 4 అంటే ఆల్రెడీ bలో 10 ఉంది కదా, అందుకే ఇక్కడ 10 వచ్చింది. సో b ఈక్వల్ టు 14. ఇప్పుడు అర్థమైందా? అలాగే ఇంకొకటి చూడండి, a ఈక్వల్ టు 3 అండ్ b ఈక్వల్ టు 5. సో a ప్లస్ ఈక్వల్ టు b. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం, రిజల్ట్ ఎంతో చూడండి, ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇది ఎలా వచ్చిందో చూడండి, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ఈక్వల్ టు 3 ప్లస్ 5, ఎందుకంటే ఏలో 3 ఉంది బీలో 5 ఉంది. సో ఈ 2 వాల్యూస్ మళ్ళీ ఏ వేరియబుల్లో యాడ్ అయ్యి అసైన్ అయింది, అందుకే ఏ ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఈ ఆపరేషన్కు ముందు ఏ అండ్ బి వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. సో ఈ ఆపరేషన్ మనం ఇలా ఇవ్వకూడదు. ఎలా అంటే 3 ప్లస్ ఈక్వల్ టు 5, ఎందుకంటే ఒక వాల్యూని వేరియబుల్లోనే స్టోర్ చేయగలుగుతాము. కానీ ఇక్కడ 3 ప్లస్ ఈక్వల్ టు 5ని ఎలా రాయొచ్చు, 3 ఈక్వల్ టు 3 ప్లస్ 5. సో ఇక్కడ ఈక్వల్కి ముందు ఉన్న 3 ప్లస్ 5 కలిపితే వచ్చిన 8ని స్టోర్ చేయాలి అనుకుంటుంది. బట్ ఇది నెంబర్, సో నెంబర్ని వేరియబుల్గా డిక్లేర్ చేయలేము కాబట్టి ఇది ఎర్రర్ వస్తుంది. మనం ఏది ప్లస్కి ముందు ఇస్తామో అది ఖచ్చితంగా ఒక వేరియబులే ఇవ్వాలి. ఈ యాడ్ అసైన్మెంట్ ఆపరేషన్లో వాడే వేరియబుల్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకుని ఉండాలి. ఒకవేళ డిక్లేర్ చేయకుంటే ఎర్రర్ వస్తుంది. పైన మనం చేసిన అన్నిటిలో వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు 4, అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఎఫ్ని వేరియబుల్లా ఆల్రెడీ డిక్లేర్ చేసుకోలేదు కాబట్టి. దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 4. సో ఇక్కడ ఎఫ్ రైట్ సైడ్లో ఉండే ఎఫ్లో ఏమీ లేదు. సో ఏమీ లేకుంటే ఎర్రరే వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎఫ్ ఈక్వల్ టు 4, ఎఫ్ ప్లస్ ఈక్వల్ టు జి, ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే జి అనే వేరియబులే లేదు, సో అందుకని ఎర్రర్ వచ్చింది. సో మనం ఒక వేరియబుల్ని ఇంకొక దాంట్లో వాడాలి అనుకుంటే ముందు ఆ వేరియబుల్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఈ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటరు ఏ ఏ డేటా టైప్స్కి మధ్య వర్క్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఫర్ ఇంట్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు ఫ్లోట్ ఆర్ ఫ్లోట్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు కాంప్లెక్స్ ఆర్ కాంప్లెక్స్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు బూలియన్ ఆర్ బూలియన్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఫ్లోట్ టు కాంప్లెక్స్ ఆర్ కాంప్లెక్స్ టు ఫ్లోట్, నెక్స్ట్ ఫర్ ఫ్లోట్ టు బూలియన్ ఆర్ బూలియన్ టు ఫ్లోట్, నెక్స్ట్ ఫర్ కాంప్లెక్స్ టు కాంప్లెక్స్, నెక్స్ట్ ఫర్ కాంప్లెక్స్ టు బూలియన్, నెక్స్ట్ ఫర్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు లిస్ట్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు స్ట్రింగ్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు టుపుల్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు రేంజ్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు అరే, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు సెట్, నెక్స్ట్ ఫర్ లిస్ట్ టు డిక్షనరీ, నెక్స్ట్ ఫర్
టుపుల్ టు టుపుల్. ఓన్లీ వీటికే ఈ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ అవుతుంది, మిగతా వాటికి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ మైనస్ ఈక్వల్ టు. ఇది సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది యూజ్ చేసుకొని మనం ఎట్ ఏ టైమ్ ఒక వేరియబుల్కి సబ్ట్రాక్షన్ అండ్ అదే వేరియబుల్కి అసైన్ చేస్తాము. సింటాక్స్ చూడండి, ఆపరెండ్ వన్ మైనస్ ఈక్వల్ టు ఆపరెండ్ టూ. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఆపరెండ్ వన్ ఈక్వల్ టు ఆపరెండ్ వన్ మైనస్ ఆపరెండ్ టూ. సో ఆపరెండ్ వన్ అనేది ఒక వేరియబులే తీసుకోవాలి అండ్ వచ్చే రిజల్ట్ కూడా ఈ ఆపరెండ్ వన్లోనే స్టోర్ అవుతుంది. ఆపరెండ్ టూ అనేది ఇదర్ వాల్యూ ఆర్ వేరియబుల్, ఏదైనా మీ ఇష్టం. ఇది ఆపరెండ్ వన్కి సబ్ట్రాక్ట్ అవుతుంది. మైనస్ ఈక్వల్ టు, ఇది సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఎగ్జాంపుల్తో చూద్దాం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఆపరెండ్ వన్ ఖచ్చితంగా వేరియబులే ఉండాలి కాబట్టి. ఎగ్జాంపుల్ చూడండి, సి ఈక్వల్ టు 29. ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ని వాడదాం. సి మైనస్ ఈక్వల్ టు 9. ఇక్కడ సి అనేది ఆపరెండ్ వన్ అండ్ 9 అనేది ఆపరెండ్ టూ. మైనస్ ఈక్వల్ టు అనేది సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు సిని ప్రింట్ చేస్తున్నాం, చూడండి అవుట్పుట్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఎలా వచ్చిందంటే సి మైనస్ ఈక్వల్ టు 9ని మనం ఎలా రాయొచ్చు, సి ఈక్వల్ టు సి మైనస్ 9. ఇక్కడ సి వాల్యూ ఎంత, 29. సో సి ఈక్వల్ టు 29 మైనస్ 9, అవుట్పుట్ ఎంత వచ్చింది, 20. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను ఆపరెండ్ టూ వేరియబుల్గా పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎన్ ఈక్వల్ టు 6, ఎన్ మైనస్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఎన్ ఏంటి, ఆపరెండ్ వన్, అండ్ సి ఏంటి, ఆపరెండ్ టూ. దీన్ని ఎలా రాయొచ్చు, ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ సి, సి వాల్యూ ఎంత, 20, అండ్ ఎన్ వాల్యూ ఎంత, 6. సో ఎన్ ఈక్వల్ టు 6 మైనస్ 20, అవుట్పుట్ చూడండి ఎన్ మైనస్ 14 వచ్చింది. సో మనం ఈ విధంగా ఈ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. దీంట్లో నెక్స్ట్ వచ్చే ప్రతి దాంట్లో ఆపరెండ్ వన్ ఖచ్చితంగా ఒక వేరియబులే అవ్వాలి. ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటరు ఏ డేటా టైప్స్ మధ్య సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఇంట్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు ఫ్లోట్ ఆర్ ఫ్లోట్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు కాంప్లెక్స్ ఆర్ కాంప్లెక్స్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఇంట్ టు బూలియన్ ఆర్ బూలియన్ టు ఇంట్, నెక్స్ట్ ఫర్ ఫ్లోట్ టు కాంప్లెక్స్ ఆర్ కాంప్లెక్స్ టు ఫ్లోట్, నెక్స్ట్ ఫర్ ఫ్లోట్ టు బూలియన్ ఆర్ బూలియన్ టు ఫ్లోట్, నెక్స్ట్ ఫర్ కాంప్లెక్స్ టు కాంప్లెక్స్, నెక్స్ట్ ఫర్ కాంప్లెక్స్ టు బూలియన్. ఓన్లీ వీటికే ఈ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ అవుతుంది, మిగతా వాటికి ఎర్రర్ వస్తుంది. రేపటి వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్లో మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్, డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, మాడ్యులర్ డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఎక్స్పోనెన్షియేషన్ అసైన్మెంట్ ఆపరేటర్స్, సేమ్ డేటా టైప్స్కి అలాగే డిఫరెంట్ డేటా టైప్స్ మధ్య ఎలా వాడాలో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.